नमस्ते वेलकम टू आई ड्रीम भारत राष्ट्र समितिनी देशव्याप्तंगा विस्तरिंचेंदुकु आ पार्टी अधिनेता सीएम केसीआर व्यूहालु सिद्धं चेस्तुन्नारु अंदुलो भागंगा इप्पटिके आया राष्ट्रालो पार्टी अध्यक्षुलनु नियमिंचि कार्यालयालनु कूडा प्रारंभिंचारु इक ताजागा स्वयंगा गुलाबी बॉस रंगंलोकि दिगबोतुन्नट्लु पार्टी वर्गालु चेप्तुन्नायि ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ తో పాటు తెలంగాణ సరిహద్దు ఉన్న మహారాష్ట్రలోని ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. దాంతో పార్టీని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులువవుతోందని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో ఇందిరా గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీని వదులుకొని మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గతంలో చాలా మంది నేతలు తమ సొంత రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తమ పార్టీని వేరే రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలా నేతలు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. అందుకే మహారాష్ట్ర నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని సమాలోచనలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసి లోక్‌సభకు వెళ్లారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల అక్కడ పార్టీకి మైలేజ్ పెరగడంతో పాటు బీఆర్ఎస్ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది అనేది ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇక అక్కడి నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న పలు సంస్థలతో క్షేత్ర స్థాయిలో సర్వే చేయించుకున్నారట. ఇక సర్వే నివేదికలను బట్టి మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు పోటీ చేయడానికి ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయనేది తేల్చనున్నారు. మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకం కానున్నారు. అప్పుడు తెలంగాణ సీఎంగా కేటీఆర్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అటు లోక్సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు బలమైన వ్యక్తులతో పాటు పలువురు సినీ క్రీడా ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు నుంచి స్టార్ హీరో విజయ్ను పోటీ చేయించాలని చూస్తున్నారు. గత ఏడాది మే నెలలో విజయ్ను కేసీఆర్ కలిశారు. ఇక గత ఎన్నికల్లో బెంగళూరు నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజును బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయించే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంతమందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.